మైలవరం లో కొత్తగలం ఊపందుకుంది మన మైలవరం మన నాయకత్వం అనే నినాదం తెరపైకి వచ్చింది దీనికి మద్దతుగా జనసేన బీజేపీ పార్టీ వారు ఈ విధానాన్ని బలపర్చారు మైలవరంలోని స్థానిక సాయిబాబా కళ్ళన్న మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు మన మైలవరం మన నాయకత్వం పేరుతో ప్రతులను కూడా ప్రింట్ చేశారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి ఈ విధానాలను తీసుకెళ్తామన్నారు మైలవరం మాజీ ఎమ్మెల్యే జేష్ఠ రమేష్ బాబు పిలుపు మేరకు బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ నూతన పార్టీ బాల కోటేశ్వరరావు జనసేన పార్టీ మైలవరం ఇన్చార్జ్ అక్కల గాంధీ అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు ఎక్కడో నందిగామ నుంచి ఇక్కడికి వచ్చి మన సంపదను దోచుకుంటున్నారని ఎక్కడో పక్క నియోజకవర్గాల వారికి మనం అధికారం కట్టబెట్టడం ఏంటని అభివృద్ధిని పక్కన పెట్టి ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ప్రజలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు మాజీ మంత్రి దేవినేని ఉమ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు సహజ వనరులను దోచుకుంటున్నారని మైలవరంలోని మన సంపదని లూటి చేస్తున్నారని ముందు ముందు ఓకే కూటమిలో వెళ్లి అన్ని రాజకీయ పార్టీలకు స్థానికంగా ఉన్న ప్రతినిధులకే టికెట్ ఇవ్వాలని రిప్రజెంటేషన్ ఇస్తామని అన్నారు చేస్తున్నారు అనేది ఇటీవల కాలంలో మనం చూసాం వాళ్ళ యొక్క నాయకత్వంలో ఒకరికొకరికి ఆ దోపిడీ కాడ పడక ఆ పార్టీ వాళ్ళే ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితులు మనం ఇటీవల కాలంలో చూసాం మరి ఈ విధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ మైలవరం నియోజకవర్గాన్ని అశాంతి గురి చేస్తున్నటువంటి ఈ నాయకుల యొక్క పరిపాలన విముక్తి కలిగించాలి ప్రజలని చెప్పి ఇక్కడ అఖిలపక్ష మీటింగ్ లో అందరూ కూడా ఏకాభిప్రాయంతో తీర్మానం చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా అది ఏ పార్టీ అయినా సరే స్థానికులకి టికెట్ ఇచ్చి స్థానికుల యొక్క ఇక్కడ ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి దానికి మా జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం మైలవరం మన నాయకత్వం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మన స్థానికులే అన్ని రాజకీయ పార్టీల తరపున పోటీ చేయాలనేటువంటి నినాదంతో ఈ రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాల బీజేపీ కానీ జనసేన కాంగ్రెస్ మరి తెలుగుదేశం పార్టీ అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చారు అందరి ఉద్దేశం కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి స్థానిక నాయకులు కావాలి వలస నాయకుల కింద బానిసత్వం పోవాలి వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు గాని గతంలో ఉన్నటువంటి మంత్రి గాని ఇక్కడ వాళ్ళ ఇన్ఛార్జిల పేరుతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా మనకు ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచేసుకున్నారు వాళ్ళ అన్యాయాన్ని పెట్టుకొని వాళ్ళ ఇన్ఛార్జిల పేరుతో మన యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఈ రోజు అధికారులు కూడా నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా పనిచేసే పరిస్థితిలో నియోజకవర్గంలో కూడా లేదు వీటన్నిటిని కూడా మనం అధిగమించాలి అంటే మనం ఒక నాయకుడినే మనం ఎన్నుకోవాలి ఒకవేళ అన్ని రాజకీయ పార్టీలు అనుకొని ఒక స్థానికులకు ఇచ్చినట్టయితే మైలవరం నియోజకవర్గంలో స్థానికులు వస్తారు లేదు వాళ్ళు ఎవరైనా ఇవ్వని పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయితే స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి కిస్తులో వాళ్ళ మేమందరం కూడా మరి ప్రజలను చైతన్యవంతం చేసి గెలిపించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తామని ఉద్దేశంతో ఈరోజు మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఓకే.